ఎవర్ షేక్ అవుతాం దాదాపు 50 సంవత్సరాలు దాదాపు 150 చిత్రాలు నిర్మించి 15 భాషలు నిర్మించి ఎంతో పాత్రడు అభిమాన పాత్రుడు దాదాపు మా స్నేహితుడు 40 సంవత్సరాలు కూడా ఇన్సూరెన్స్గా కలిసి రెండు రోజులు కూడా ఫోన్ చేసి అవసరం మొక్క సరదాగా మాట్లాడి మహామనిషి స్నేహితుడు రామాయణ మన నేను ఒకటి ఎంతో బాగా ఉంది అసలు మానవ జన్మ జీవితంలో निर्माण चालेज कारण सिनेमा फेल डबे निर्माण నిర్మాణ బాధ్యత ఇటు ప్రతి పెద్ద కంపెనీ కూడా అది విచిత్ర పరిస్థితి తెలుగు భాష కాదు భారతదేశంలో అన్ని భాషల్లో కూడా సినీ ప్రొడ్యూసర్స్ ఎవరు హిట్ అవుతారు ఎప్పుడు ఫీల్ అవుతారు అని తెలియదు పెద్ద సూపర్ హిట్ చూపిస్తారు మళ్ళీ పెట్టిన సినిమా బాగుంటుంది కారణం ఏమి తెలియదు ఆయన ఎంత నేర్పుస్తున్నారో కూడా తెలియదు మన తెలుసు తీసుకుంటే తెలుగు భాష కానీ హిందీ భాష కానీ మరి అన్ని భాషలు దక్షిణ భాషలు ఉన్నారు సినిమాలు చేసి ఒక జీవితం రామారావు ఆయన ఆకర్షణ కూడా నవ్వుతూనే అందరూ నవ్విస్తూనే ఎంతో సరదాగా ఎప్పుడు జోక్స్ చేస్తూ ఎంతో చక్కగా ఉండేవాడు అలా 50 సంవత్సరాలు సూపర్ హిట్ గా నిర్మాణ రామాయణ గారు మళ్ళీ ఇంకో నిర్మాత పుట్టిన పుట్టుబాడు చరిత్రలో ఎన్టీఆర్ అదేవిధంగా గణితం చూడలేము అదేవిధంగా రామాయణం చూడలేము నలుగురు కూడా స్థితిగా ఉన్నాం భగవంతుడు సృష్టిలో వచ్చినప్పుడు మాత్రం ఆయన ఆత్మ పైన చూస్తుంది అయ్యో నా స్నేహితుడు నా అభిమానం చూపించేవాడు వచ్చి నా మంచి మాట చూస్తున్నారని ఆయన కూడా ఆలోచిస్తారు అంతేకాకుండా ఆయన శ్రీ నిర్మాణంతో పాటు ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాడు ఎన్నైతే మంచి మంచి ఉపకారం చేశాడు అది ఎక్కువ వచ్చే ఉంటారు ఆయన కొత్తగా చేయడం నాకు తెలుసు ఇలాంటి మంచి మౌలు అన్నీ చెప్పాలో కూడా మాట రా చెప్పలేదు ఒకరోజు ఒకరోజు నిర్మాత ఆల్ఇండియన్ రికార్డు ఆల్ఇండియా రికార్డు ఫిల్మ్ ప్రొడ్యూసర్ రావాలి ఆయన నిందాక చెప్పినట్టుగా మళ్ళీ రామాయణం చూడే గోపత్రాయణ అసలు పెట్టిన నిర్మాహ నృత్య నిర్మహాన అంటే ఏ పర్సనాలిటీ హూజ్ మేడ్ ఏ మార్క్ ఇన్ లైఫ్ హూ మేడ్ ఇస్ లైఫ్ స్పెక్టాక్యులర్ హూ విల్ కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఎ మ్యాగ్నిఫిసెంట్ వే హూ విల్ మేక్ హిస్ లైఫ్ అన్బటర్ మ్యాగ్నస్ రియలీ మస్ అడ్మైర్ అండ్ రిమెంబర్ అండ్ హిస్ బి గైడింగ్ ఫోర్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ రామానాయుడు గారి సంస్మరణ Thank you.
సుబ్బరామరెడ్డి గారు అస్తమించే ముందు ఒక 10 రోజుల ముందు వారికి అనారోగ్యంగా ఉంది అని తెలిస్తే వెళ్ళిపోయారు అక్కడ వారి శ్రీమతి సురేష్ రామానాయుడు గారు మనం చూడగానే మా రోజుల్లో మాకున్న నిరంతర సాంగత్యంతో సాంగత్యంతో నవ్వుతూ మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారిని చూడడానికి ఆయన పరిస్థితి కూడా అంతే నాగేశ్వరరావు గారు ఏంటి ఎవరిని పొందడం లేదు వెళ్ళాను అర్థమైంది నాకు క్యాన్సర్ అన్ని వ్యాధుల్లో భయంకరమైంది క్యాన్సర్ రామానాయుడు గారు ఆయన ప్రాథమిక దశలో ఇది కారంచేడు నుంచి ఉన్నత విద్యాభ్యాసం కోసం చెన్నై అంటే మద్రాసు వెళ్ళారు వెళ్ళిన ఆయన భవిష్యత్తు మరొక వైపు దారి తీస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఆయన శరీరంగంలోకి వచ్చారు మొట్టమొదటి చిత్రం ఆయన భాగస్వామ్య నిర్మాతగా పాత్ర ప్రొడ్యూసర్ అనురాగ చిత్రం నిర్మించారు రామ్ నీరు దర్శనం దాంట్లో రెండు మూడు పాటలు నిండారు అప్పుడు పరిచయం చాలా మౌనంగా అలా పుట్టినవాడు ఆ తర్వాత ఆయన స్వయంగా ఆయన స్వతంత్రంగా నిర్మించిన చిత్రం రాముడు భీముడు చిత్రం మహానటుడు ఎన్టీ రామారావుతో అగ్రేశ్వర నటీమణి శ్రీమతి జమున గారితో విజయలక్ష్మితో అది నిర్మించిన చిత్రం అందులో మూడు యువర గీతాలు రాసే అవకాశం నాకు కలిగించాడు మొట్టమొదటి గీతం స్మరించుకోవడం నాకు తెలిసింది తెలిసింది నీరు తెలిసింది తెలిసింది నేను పాడుతుంటే శ్రీమతి జమున గారి ఉన్నట్టున్నారు ఇక్కడ బ్యాగ్ మీద పెట్టరా వాళ్ళు అనుకుంటున్నారు నేను పాడేది మీరు పాడతారు ఏంటి అని చిత్రాల్లో ప్రేమిక చిత్రం అప్పుడు ఆయన ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను ఆ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసుకొని మేమిద్దరం కలిసి పక్కపక్క సీట్లో కూర్చొని విమానంలో వస్తూ ఉంటే అది చదవమన్నారు ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత నారాయణ రెడ్డి గారు మీరు ఇందులో ఎందు పాటలు పెట్టారో నేను ఒకే పాట రాస్తాను ఏమి అన్నాడు మీకు తెలుసుకోండి కదా ఆ చిత్రంలో ప్రేమించు ఆ చిత్రం అందులో నేను రాసిన పాట కంటే మీ అమ్మ నీ అంటే
కడుపుతి పిలిమేయమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా. అది చివరి పాట ఆయనకు ఆయన చిత్రాలను చివరి గీతం. ఇది నేను రాము భీముడు మొదలుకొని ప్రేమించే వరకు మధ్యలో ఆయన చిత్రాలు రాశాను. ఆయన ఇంతవరకు సుబ్రహ్మణ్యుడు చెప్పినట్టుగా ఈ అనే అన్ని భాషలు భారతీయ భాషలు అన్నిటిలో చలనచిత్రాలు నిర్మించిన ప్రత్యేకత ఘనత అది రామానాయుడు గారికి దక్కింది అని నా అభిప్రాయం. పరిశ్రమకే ఒక బంగారు బాటను వేసి ఈ రోజున స్వర్గస్థులై అయినా కూడా కీర్తి శేషులుగా నిలబడ్డ రామానాయుడు గారి సంస్కరణ సభను నిర్వహిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యుడి గారికి ఆహుతులైన చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు నిర్మాతలకు దర్శకులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా శ్రీ రామానాయుడు గారు నిర్మించినటువంటి సూపర్ హిట్ పిక్చర్ రాముడు భీముడు, అందులో మన అందరి అభిమాన నటులు నటరత్న ఎన్టీ రామారావు గారి చేత ప్రప్రథమంగా డ్యూయల్ రోల్ వహించి చాలా అద్భుతంగా చిత్రాన్ని నిర్మించిన సంగతి ఈనాటికి రాముడు భీముడు అంటూనే అందరికీ గుర్తొచ్చేది మా నారాయణరెడ్డి గారు రాసిన తెలిసిందిలే తెలిసిందిలే. ఇప్పుడైనా మీద జోక్ కూడా చేశారు. రామానాయుడు గారితో పరిచయం అడయారింట్లో నేను అప్పుడే దాదాపు ఓ 25 పిక్చర్లతో ఇంచుమించు తారాస్థాయిలో ఉన్న సమయంలో ఒక కుర్రవాడు పల్లెటూరు నుంచి ఒక పైజామా లాల్చి వేసుకొని మా ఇంటికి వచ్చి నాన్నగారితో మాట్లాడి కథ వినిపించారు. మా నాన్నగారు చూస్తూనే అన్నారు, ఇదేమిటి ఈ చిన్న కుర్రవాడు రామారావు గారు ఇంతమందిని పెట్టి సినిమా తీయగలరు. అటువంటిది ఆయన కథ మాకు నచ్చింది. మొదట్లో మాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇద్దరు హీరోయిన్లు అంటూనే మరి నాకు ఎంతవరకు అమ్మాయికి ప్రాముఖ్యత ఉంటుంది అంటే, లేదండి శ్రీనివాసరావు గారు ఆమెదే పెద్ద క్యారెక్టరు, మొదటి హీరోయిన్ ఆమెదే అని చెప్పాక మేము ఒప్పుకోవడం సంభవించింది. రామానాయుడు గారి గురించి మరి రాజకీయంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిపి నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే ఒక అదృష్టం అవకాశం నాకు కలిగింది. మరి 5 సంవత్సరాలు కూడా మేము ఢిల్లీలో ఉన్న సమయంలో కానివ్వండి లేకపోతే హైదరాబాద్ వచ్చినప్పుడు కానివ్వండి ఆయన వయస్సు లేకపోతే పొజిషను అన్నీ కూడా మర్చిపోయి మా అందరితో కూడా కలిసి ఎంతో సరదాగా ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక నిష్కల్పంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ మేము గడిపిన ఆ రోజులు ఎప్పుడు కూడా మర్చిపోలేం. ముఖ్యంగా అప్పుడే ఆయన్ని విశాఖలో స్టూడియో నిర్మించడం పాత్ర, మరి ఆ తర్వాత వైజాగ్లో స్టూడియో కూడా నిర్మించడం, ప్రత్యేకించి విశాఖ అంటే ఆయనకి ఒక ప్రత్యేక రెమ్మ. ఈ చిత్ర పరిశ్రమ కూడా విశాఖలో బాగా కేంద్రంగా తయారు చేయాలంటే ముందు స్టూడియోలు రావాలి, దానికి ముందు నేను శ్రీకారం పెడతానని చెప్పని స్టూడియో నిర్మాణం చేయటం, అలాగే చివరి రోజుల్లో అయితే 2-3 సార్లు అనుకున్నాం నేను చనిపోయే ముందు రోజు అయితే మా అశోక్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాము, వెళ్తే అశోక్ తర అశోక్ ఒకసారి నాయుడు గారి ఇంటికి వెళ్ళొద్దామని అంటే సరే నువ్వు ఎల్లుండి వస్తావు కదా వచ్చినాక ఇంటికి వెళ్దామని చెప్పని అనుకున్నాం. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3:00 కల్లా ఇట్లయితే తెలిసి చాలా బాధపడటం జరిగింది. మరి ఆయన ఒక యూనివర్సిటీ ఒక ఫ్యాక్టరీ ఎంతోమందిని
తయారు డైరెక్టర్ కావచ్చు అలాగే యాక్టర్స్ కావచ్చు ఎంతో మంది టెక్నీషియన్స్ తయారు చేశారు మామూలుగా నాకు తెలిసినంత వరకు ఒక ప్రొడ్యూసర్స్ కి ఇటువంటి ఇమేజ్ దాటనది బస ఆయనతోనే స్టార్ట్ అయింది ఒక స్టార్ ఇమేజ్ ఎలా అయితే హీరోలకి ఉంటుందో అటువంటి ఇమేజ్ కొంతమంది ఆశ్చర్యపోయే విధంగా ఒక రామానాయుడు గారి సినిమా అంటే మనం చూడాలి ఈ సినిమాకి వెళ్ళాలని ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఆయన మరి అన్ని భాషల్లో అన్ని రకాల సినిమాలు తీసి ఒక లెజెండ్గా మిగిలిపోయారు ఆయన మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ప్రత్యేకించి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించేందుకు సురేష్ బాబు గారు అలాగే వెంకటేష్ గారు వాళ్ళందరూ కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ మరొకసారి రామనాయుడు గారు తోటి రెండు దశాబ్దాలుగా నేను మద్రాస్ నుంచి ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా వారితో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటుంది జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ఫాదర్ లాగా జీవితం అంతా దాంట్లో ఉంది దాన్ని అర్థం చేసుకుని దాన్ని జీర్ణించుకుని పనిచేసి పైకి వచ్చాను రామనాయుడు గారు లాంటి వ్యక్తి నా లైఫ్లో ఐ డోంట్ థింక్ ఇంకొక వ్యక్తి ఐ విల్ కమ్ అక్రాస్ ఆయన టోటల్లీ కమిటెడ్ టోటల్లీ డివోటెడ్ నథింగ్ ఎల్స్ బట్ సినిమా ఆయన జీవితం అంతా చాలా అటువంటి వ్యక్తి మళ్ళీ మనకి ఐ డోంట్ థింక్ ఐ విల్ సీ సంబడీ లైక్ హిమ్ వెరీ హ్యాపీ అటువంటి వ్యక్తిని ఈ జీవితంలో కలిశానని వారితో పరిచయం అని ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్ ఐ హ్యావ్ ఆయన ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు తర్వాత హీ కేమ్ అప్ అండ్ హీ హాస్ బీన్ రికగ్నైజ్ అవార్డెడ్ పద్మభూషణ్ పద్మ దాదాసా పాల్కే అవార్డ్ ఆల్ దీస్ థింగ్స్ కేమ్ ఫర్ వాట్ ఎవర్ యూ హవ్ డన్ టు ది ఇండస్ట్రీ అనుభవం కానీ మాట్లాడేంత శక్తి నాకు లేకపోవచ్చు కానీ ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మాత్రం ఏమిటి అర్హత అంటే బ్రహ్మానందం అనే వ్యక్తి చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా ఉండటానికి నిలదొక్కుటానికి కూడా ఉండటానికి కారణభూతులైనటువంటి ప్రప్రథమమైన వ్యక్తి డాక్టర్ స్వర్గీయ రామారాయణ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు రామారాయణ గారే లేకపోతే రామారాయణ గారు అనుకోకపోతే రామారాయణ గారు నాకు చేయూతి ఇవ్వకపోతే రామారాయణ గారు నా భుజం తగ్గకపోతే రామారాయణ గారు నన్ను ఉత్సాహపరచకపోతే అహనాపిల్లి సినిమాలో యాక్ట్ చేస్తున్నవారు కాదు అహనాపిల్లి సినిమాలో నేను యాక్ట్ చేయకపోతే ఈరోజు మీ ముందు బ్రహ్మానందం కనిపిస్తే నవ్విస్తారా అనేటువంటి ఒక మార్క్ నేను తెచ్చుకునేవాడిని కాదు ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత గొప్పతనం ఉన్నటువంటి మనిషి అనేటువంటిది ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పవచ్చు ఆ రోజు జంజాల గారు మా గురువు గారు జంజాల గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో వీడు అక్కడ ఉన్నాడు చూస్తారంటే అప్పుడు అంతకుముందు అహనాపల్లి ముందు నటించినటువంటి సినిమా నేను సత్యాగ్రహం అనే సినిమాలో నన్ను ఆ సినిమా చూసినప్పుడు ఒకడెవడో గుండు వేషం తీసుకున్నాడో బాగా చేస్తున్నాడు మన సినిమాలో పెడదామని చెప్పి తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి నేను అత్రిగారితో లెక్చరర్ చేస్తూ మొట్టమొదటిసారి నేను మెడ్రాస్ వెళ్తే అప్పుడు వెళ్ళింది మెడ్రాస్ చెన్నై గారు మెడ్రాస్ వెళ్తే అక్కడ రామారాయుడు గారి ఆఫీస్కి నన్ను పంపించి అతను వచ్చాడు అత్తని చెప్తే అప్పుడు మొట్టమొదటిసారి రామారాయుడు గారిని నేను చూద్దాం చూసినప్పుడు ఒక కార్నర్లో పెద్ద టేబుల్ ఆయన కూర్చుని ఆయన వెనక ఆయన నవ్వుకున్నటువంటి ఆయన ఇష్టదైవం ఆయన దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని పక్కన కూర్చున్నారు ఆయన చూడండి పెద్ద క్యారెక్టర్ సార్ పెద్ద క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేసుకో బాగుంటుంది మంచి లైఫ్ వస్తుంది మా మాటలు
सफरिंग्स लेकुंडा आयन ब्रतिकुन्नंतवर की बागा हैप्पी गा उंडेला अन्नी फंक्षन्स नार्मल गा जरियेला चेयडमे आ ट्रीटमेंट नेनु एक्चुअली आयन वन इयर वन अंड हाफ इयर्स मुंदे नाकु तेलिसी रामारायण गारिनि वेल्लि नेनु कलिसानु आयनकि चेप्पानु अंकल इदि वी कैन ट्रीट अंड वी कैन प्रोलांग द लाइफ నేను వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను అంటే రా ఎప్పుడైనా రా ఇంటికి రా వచ్చే ముందు ఫోన్ చేసి రా అంటారు నాకు ఓ రెండు మూడు సార్లు ఫోన్ చేసినప్పుడంతా బయట ఊర్లో ఉన్నారు అలా మిస్ అయి ఉండింది తర్వాత నేను సురేష్ గారిని ఒకసారి కలిసినప్పుడు నేను చెప్పాను సురేష్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఆయన లోకల్లో ఏం తెలుస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ దేనికి ఏం ట్రీట్మెంట్ చేయాలా అన్నది కూడా ఆయనకు అంత బాగా తెలుసు ఈ త్రీ మంత్స్ ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడు అందరూ ఆయన గొప్పతనం గురించి ఆయన ఎలాంటి ఆయన ఎంత గ్రేట్ మనిషి అని అందరూ మాట్లాడారు మరి సుబ్రహ్మరెడ్డి గారు పిలిచి ఈ విధంగా ఆయన కూడా మన సినిమా పరిశ్రమలో అనేక చిత్రాలు నిర్మించిన భాగస్వామి ఆయన వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి చేసినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రామానాయుడు గారు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి చాలామందిని చూస్తూ ఉంటాం అన్నిట్లోనూ వేలు పెడతారు మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అంటారు కానీ రామానాయుడు గారు అలా కాదు తనకు తెలిసినది ఒకే ఒక దాంట్లో ఆయన మాస్టర్ అనిపించుకోవాలన్నట్టుగా సినిమా నిర్మాణం సినిమా తప్ప ఏ ఒక్క వ్యాపారంలో కానీ ఇంకో చోట కానీ వేలు పెట్టకుండా సినిమా ఇండస్ట్రీని మాస్టర్ బాగా చేశారు ఆయన ఆయన ప్రతి నిమిషం ప్రతి సెకండ్ను సినిమా గురించి ఆలోచిస్తారు తప్ప మరొక దాన్ని ఆలోచించం బహుశా ఆయనకి నిద్రలో కళ్ళు వస్తే కూడా కళ్ళను కూడా సినిమాల గురించే కళ్ళు వచ్చేటట్టే ఏవో తప్ప మరో రకమైన కళ్ళు వచ్చాడు సినిమా కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి దానికి
మాటలు పాటలు రాయించుకునే దగ్గర నుంచి సంగీతం చేయించుకునే దగ్గర నుంచి నటి నటుల్ని ఎంపిక చేసుకునే దగ్గర నుంచి వాళ్ళతో ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొని షూటింగ్ చూసి జరిపించుకునే దగ్గర నుంచి ఆఖరి సినిమా రిలీజ్ అయ్యి రిలీజ్ రోజున తిరుపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని సినిమా రిలీజ్ టాక్ చూసుకునే వరకు కూడా అహర్నిశలు కూడా ఆ సినిమా గురించి ఎంత ఆలోచిస్తారో ఎంత కష్టపడతారో చెప్పడానికి వెళ్ళలేదు ఒక ఇల్లాలు గర్భం ధరించి 9 నెలలు అయిన తర్వాత సుఖప్రసవం అయినప్పుడు ఎంత ఆనందపడుతుందో నాయుడు గారు సినిమా నిర్మించి ఆ పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత దాని వచ్చిన రిజల్ట్ ను చూసి కూడా ఆయన అంత ఆనందపడేవారు ఆయన నేను చాలా మంది మిత్రుల దగ్గరికి తెలిసిన వాళ్ళు కొంతమంది సినిమా తీస్తామని వస్తుంటే నేను ఒకటే చెప్పేవాడిని రామానాయుడు గారి కంపెనీకి వెళ్ళి రామానాయుడు గారి దగ్గర శిష్యర్కం చేసి ఒక సంవత్సరం పాటు ఆయన సినిమా ఎలా తీస్తున్నారో చూసి నేర్చుకొని వస్తే ఆ తర్వాత మీరు సినిమా తీయొచ్చు ఏమీ తెలియకుండా వచ్చి సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకొని వెళ్ళటం కాదు ఒక్క సంవత్సరం ఆయన దగ్గర ఉండి ఆ నేర్చుకోండి ఆయన ఎలా చేస్తారో ఎలా చూస్తారో ఎలా అని చాలా సందర్భాల్లో అన్న విషయాలు కూడా ఉన్నాయి అంతవరకు ఎప్పుడు జరగలేదు అది ఈసారి ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జరిగినాయి అది రాజమండ్రిలో నేను ఉండగా అక్కడ ఉన్న వేద పండితులతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఒక్కొక్కసారి పరిసరకి ఏదైనా కీడు జరిగినప్పుడు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి ఆ కీడుని తప్పించడం కోసం కొన్ని శాంతి హోమాలు చేయటం మంచిది అని చెప్పి వారు సలహా ఇచ్చారు అప్పుడు అది ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామని ఆలోచిస్తున్న టైంలో స్వరూపానందేంద్ర సరస్వతి గారిని శారదాపీఠం వైజాగ్ వారు ఇక్కడ ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి మాది కూడా వారి మఠంలో భాగమే అది ఆయన అనుకోకుండా ఆయన పిలిచి మన టెంపుల్కి ఫిలిం నగర్ దైవ సన్నిధానం అని పేరు పెట్టాం కాబట్టి సినిమా పరిశ్రమలో అనుకోకుండా ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి నాకు కూడా సినిమా పరిశ్రమకి ఏదో కీడు తలపెట్టినట్టుగా తలిచినట్టుగా అనుకుంటున్నాను కాబట్టి ఒక మంచి హోమం జరిపిద్దాం 3 రోజుల పాటు మహామృత్యు హోమం అని చెప్పి వారు సలహా ఇవ్వటం కూడా జరిగింది అది రేపటి నుంచి 23, 24, 25 మూడు రోజుల్లో కూడా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి అకాల మరణాలు జరగకుండా వాళ్ళు శాంతియుతంగా అందరూ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో తలపెట్టి 3 రోజులు హోమం చేస్తున్నాం దయచేసి పరిశ్రమలో ఉన్న అందరూ కూడా పిల్లలు పెద్దలు అనేది లేకుండా అన్ని సంస్థల వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు కానీ ఛాంబర్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డైరెక్టర్ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొని ఈ హోమంలో అందరూ కూడా ఇదయ్యి 3వ రోజు 25వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమం చివరిలో కూడా పాల్గొని ఆ పవిత్ర జలాలు కూడా జలిపించుకోవాలని కోరుతూ రామనాయుడు గారి గురించి చెప్పాలంటే నా 43 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ నేను అలాంటి ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు నాట్ ఓన్లీ అ ప్రొడ్యూసర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఎందుకంటే మాకు చాలా షూటింగ్లకు వెళ్తాం ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు దిస్ ఇస్ నాట్ అ కండోలెన్స్ మీటింగ్ ఇట్ ఈస్ ద గ్యాదరింగ్ ఆఫ్ షేరింగ్ సమ్ గ్రేట్ మూమెంట్స్ ఆర్ మెమరీస్ అబౌట్ నాయుడు గారని సో ఐ డూ వాంట్ టు షేర్ సమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ ద లాట్ ఆఫ్ థింగ్స్ నాయుడు గారు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉంటారు అని అంటే చాలా గంభీరంగా వచ్చి కుర్చీలో వచ్చి కూర్చుని పొద్దున ఉన్న ప్రొడ్యూసర్కి నమస్కారం పెట్టడం దాని తర్వాత ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ని చూడడం జరిగింది ఆ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ దాని తర్వాత నాయుడు గారు సినిమాలు చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఎందుకంటే ఆయన ట్రాలీ లేట్ అయితే ట్రాలీ తోసేసేవారు హెయిర్ డ్రెస్సర్ ఎవరైనా లేట్గా వస్తే వెదర్ ఇట్ ఇస్ అ హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా సరే అదేదైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే వారే వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసేసేవారు సో అది నాకు చాలా బిగినింగ్ చాలా ఆశ్చర్యం వేసింది దాని తర్వాత షూటింగ్లో ఒకరోజు ఒక హీరోయిన్ పేరెంట్స్ ఎవరో వచ్చినప్పుడు ఎంత అడిగినా కుర్చీ వేయట్లేదు గబగబా వెళ్ళి ఆయనే వచ్చి ఆ కుర్చీలు వేస్తారు వారి సో అది కాకుండా ఆయన లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఆయన
ఆయన స్క్రిప్ట్ అంటే సినిమా తీసే స్క్రిప్ట్ అంతా బై హార్ట్ చేసుకుంటారు ఆయన. నేను నా తోడికోళ్ళు అనే సినిమా మేము నేను లక్ష్మి గారు మురళీమోహన్ గారు మేమంతా యాక్ట్ చేసాం ఆ సినిమా. ఆ సినిమాలో లక్ష్మి గారు ఒక ఎమోషనల్ సీన్ ఆమె చెప్తున్నప్పుడు నేను నాకు నేను ఆ షార్ట్లో లేను, నేను పక్కన కూర్చున్నాను. నాయుడు గారు సడన్గా లోపలికి వచ్చారు. వచ్చి షార్ట్ జరుగుతున్నది ఆయన మెల్లిగా వచ్చి అంటే డిస్టర్బ్ చేయకుండా వచ్చి లక్ష్మి గారు చెప్తున్న డైలాగ్ చాలా సైలెంట్గా ఆయనలో చెప్పుకుంటున్నా. ఆయన మొత్తం డైలాగ్ ఆయన చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటే నాయుడు గారు కూడా ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చేసింది. సో ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంత ప్యాషన్ సో మచ్. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ హిమ్ ఇట్స్ స్లీప్ సినిమా, ఈట్ సినిమా, డ్రింక్ సినిమా, ఈవెన్ ఇంతకుముందు మురళీమోహన్ గారు చెప్పారు కళలు కూడా సినిమానే ఉంటుంది అనుకుంటా నేను. యుడ్ కానీ ఈవెన్ హిస్ బాడీ లాంగ్వేజ్ కానీ ఎప్పుడు నేను గ్రేట్ ప్రొడ్యూసర్ అని ఎప్పుడు లేదు. ఆయన ఎప్పుడు ఒక కార్మికుడిలాగే ఉన్నాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇప్పుడున్న ప్రతి ఇక రాబోయే తరం కూడా వారు నేర్చుకోవాల్సింది. ఈరోజు వారు భౌతికంగా మందే ఈరోజు లేకపోయినా అందరు చెప్పినట్టు ఆయన ఆత్మ పయనించి చూస్తున్నది చూస్తూ ఉంటారు. ఆయన నిజంగా సచ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ టుడే. వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే నలుగురితో మంచిగా ఉండు, పోయేటప్పుడు కనీసం ఆ నలుగురైనా మిగులుతారు నిన్ను మోసుకుపోవడానికి అని పెద్దలు చెప్పేవారు. ఆ నలుగురే నాలుగు మూలలకు వెళ్ళి నీ గొప్పతనాన్ని నీ ఔచిత్యాన్ని ప్రజలకు చెబుతారు అని. ఆ నాలుగు దిక్కులు నలుగురు మిత్రులు ఒక్కడే అయ్యి సుబ్బరామరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్నేహం అనేది ఉన్నంతకాలం ఉంటుంది, పోయిన తర్వాత సందర్భాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తిని ఆ మిత్రుణ్ణి ఆరాధిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయాలి, అతని గుణగణాల గురించి, అతని సామర్థ్యం గురించి, అతను చేసిన సేవల గురించి, అతని కృషిని గురించి అని రెండు నెలలుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున డాక్టర్ సుబ్రహ్మరెడ్డి గారు నిజమైన మిత్రుడు అనిపించుకున్నాడు. ఆయన ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. ఆయన కార్యక్రమం నిర్వహించబట్టి ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది పెద్దలు ఇంతమంది సభికులు రాగలిగారు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు రావడానికి ఇబ్బంది అయినా వచ్చిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, ఇక మిగిలిన అందరూ ఒక్కొక్కరిని పేరు పేరున చెప్పలేకపోయినా వారందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. రామానాయుడు గారి గురించి అందరూ మాట్లాడారు. కొత్తగా రామానాయుడు గారి గురించి మళ్ళీ ఆయన ఏమిటి అని నేను చెప్పడానికి ప్రయత్నించడం లేదు. ఆయన పోవడానికి ముందు రోజుల గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు. ఆయన నా దృష్టిలో ఒక పసివాడు, చాలా పసికుర్రాడు. బహుశా నేను ఆయన మాట్లాడుకున్న అన్ని గంటలు మొత్తం మా జీవితంలో బహుశా ఎవరో మాట్లాడుకుని ఉండరు. సాయంకాలం అయింది అంటే లేదా మధ్యాహ్నం ఏదో టైంలో రోజుకి ఒక అరగంట గంట రెండు గంటలు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అలాగే ఆయన ఫోన్ చేస్తున్నా, నేను ఫోన్ చేస్తున్నా. చాలా సహజమైన మనిషి.
ఎలాంటి హంగులు లేవు జీవితంలో, ఎలాంటి డాంబికాలు లేవు మనిషిలో. నేల నుంచి పుట్టిన మనిషి నేల మీద నిలబడితే ఎలా ఉంటాడో దానికి నిజమైన స్వరూపం డాక్టర్ డి రామానాయుడు. ఇందాక ఎవరో చెప్పారు, నిర్మాత భారతదేశానికి స్వరాజ్యం తెచ్చింది ఎవరు అంటే ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, కానీ మహాత్మా గాంధీ గారి పేరే చెప్తాం. తెలుగు సినిమా పరిశ్రమకి నిర్మాత ఎవరు అంటే ఒక రామానాయుడు పేరే చెప్తాం. ఎందుకంటే ఒక గైడ్, ఒక పెదబాల శిక్ష, ఒక దిక్చూజీ. నిర్మాత అంటే ఎలా ఉండాలి అంటే నిర్మాత గురించి, రామానాయుడు గారి మీద నిర్మాత గురించి ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే చాలా తొందరగా పిహెచ్డి వస్తుంది. నిర్మాతకి ఏముండాలి లక్షణాలు, ఆ లక్షణాలన్నీ ఉనికిపుచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి డి రామానాయుడు గారు. నేను నాగిరెడ్డి గారితో పనిచేశాను నిర్మాతగా, దర్శకుడిగా. ఎల్వి ప్రసాద్ గారికి పనిచేశాను, ఏవిఎంకి పనిచేశాను, అలాగే దేవర్ గారికి పనిచేశాను. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నిర్మాతలు, అంటే ది ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అటువంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నాగిరెడ్డి గారితో సినిమా తీయాలంటే ఒకసారి కథ చెబితే కథ బాగుందో లేదో చెప్పగలిగిన వ్యక్తి నాగిరెడ్డి గారు. అందుకే విజయ సంస్థలో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ దర్శకుడైనా ఏ రచయిత అయినా ఒక కథని చెప్తే మనం గంటసేపు కథ చెప్పిన తర్వాత తిరిగి 15-20 నిమిషాల్లో ఆయన తిరిగి అదే కథను మనకు చెప్తాడు. అది ఒక్క రామానాయుడు వల్లే సాక్ష్యం. ఆయన టేస్ట్ అని చెప్పను, డిసిషన్. ఒక నిర్ణయం తీసుకున్నాడంటే వెరీ సక్సెస్ఫుల్ డిసిషన్ తీసుకుంటాడు ఆయన. ఈ కథ బాగుంది అని ఆయన ఓకే చేసి సినిమా మొదలు పెడితే డెఫినెట్గా గుడ్ స్టోరీ. ఒకవేళ దర్శకత లోపం వల్ల, సంగీత లోపం వల్ల, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు, రిలీజ్ అయినప్పటి పరిస్థితుల వల్ల ఆ సినిమా ఏమైనా కొంచెం దెబ్బతింటే దెబ్బతినాలేమో తప్ప, కథాపరంగా రామానాయుడు గారు అంత డిసిషన్ మేకర్ని నా 50 సంవత్సరాల చరిత్రలో చూడలేదు. ఆయన ఎంత మంచి మనిషి అనేది, ఎంత పంచే మనిషి అనేది నాకు బాగా తెలుసు. బహుశా ఆ యూనిట్లో ఉన్న కొంతమందికి తెలుసు. ఆయన సంస్థలో నేను 5 సినిమాలు చేశాను. ఒక సినిమాకి వెంకటేష్ బాబు డేట్స్ ఉన్నాయి. వెంకటేష్ బాబు డేట్స్ కోసం సురేష్ బాబు చూస్తున్నాడు, వెంకటేష్తో తీద్దామని. సురేష్ బాబు చూస్తున్నాడు, మనకున్నాయి వెంకటేష్ బాబు డేట్సు, మనం ఎవరితో తీద్దామండి అన్నాడు. ఆయన చెప్పండి మీరు ఎవరితో తీద్దాం అనుకున్నారు, మనం చిన్న సినిమా తీద్దామండి, మీరున్నారు కదా పెద్ద డైరెక్టర్ అన్నాడు ఆయన. అదే సూరిగాడు. ఆ సూరిగాడు సినిమా చిన్న సినిమా తీస్తున్నాం కదా, మీ రెమ్యూనరేషన్ నేను ఇప్పుడేం చెప్పను, నేను తీసుకునే దాంట్లో మీరు తీసుకున్న దాంట్లో సగం తీసుకోండి సినిమా జరిగేటప్పుడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 కోటి రూపాయలు లాభం వస్తే 20 లక్షలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. సినిమా తీసాం, పెద్ద హిట్ అయింది సినిమా. యూ విల్ బి సర్ప్రైజ్, ఆ సినిమాకి నాకు వచ్చిన రెమ్యూనరేషన్ 80 లక్షలు. ప్రతి 1 కోటి రూపాయలకి 20 లక్షలు పంపించాడు. ఏ నిర్మాత పంపిస్తాడు, ఎవరు లెక్కలు చూపిస్తారు చెప్పండి. ఇంతకంటే నిదర్శనం లేదు. దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి చేసిన కృషిని మనం ఎంతవరకు మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకి ఎంత షేర్ చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప నిదర్శనం రామానాయుడు గారు. అలాగే బ్రహ్మపుత్రుడు పిక్చర్ తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, ఆయనకి చాలా యాంబిషియస్ ఫిలిం, వెంకటేష్ బాబు కూడా చాలా యాంబిషియస్ ఫిలిం, అద్భుతమైన హిట్టు,
అద్భుతమైన పేరు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన రెండో రోజుని కొత్తగా వచ్చిన ఒక కంటసాకారుకొని నా ఇంటి ముందు దగ్గర పెట్టాడు. ఆ రోజుల్లో ప్రెస్టీజియస్ కార్ కంటసాకార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకైనా పెద్దవాడు అయ్యాడంటే ఎన్నో కారణాలు ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఎవరు గొప్పవాళ్ళు కాలేరు, జస్ట్ లైక్ దట్ ఎవరు చరిత్రను సృష్టించలేరు. తీసుకోవడమే కాదు, ఇవ్వగలిగిన శక్తి కూడా కావాలి. అది ఆయనలో ఉంది, కాబట్టి అంతటి మహానుభావుడు కాగలిగాడు. సినిమా నిర్మాణానికి సెట్లో కూర్చుంటే అవతల ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేకపోతే డైలాగు తన నోటితో చెప్పేస్తాడు. ఈయన చాలా ఒక అసోసియేట్ డైరెక్టర్లాగా పనిచేస్తాడు, ఒక డైరెక్టర్కి ఒక ట్రాలీ బాయ్లాగా పనిచేస్తాడు కెమెరామ్యాన్కి. ఓ రోజు ప్రేమ మందిర్ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో. జనరల్గా నేను తీసే సినిమాలకి ఏ నిర్మాత కెమెరాలోంచి చూడడం కానీ ట్రాలీ ఎక్కి చూడడం కానీ చేయరు. ట్రాలీ ఎక్కి ట్రాలీ వెళ్ళిపోతుంది, ట్రాలీ ఎక్కి రామానాయుడు గారు చూస్తున్నాడు షాట్ని. నేను అలా చూశా. ఆయన దిగి వచ్చిన తర్వాత సెట్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నారాయణరావు గారు అన్నాడు. అంటే నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది ఆ మహానుభావుడికి. ఆయన నా షాట్ను కాదు చూసింది, సెట్ ప్రాపర్టీస్, ఆయన అరేంజ్ చేసిన సెట్ ప్రాపర్టీస్ అన్నీ షాట్లో వచ్చాయా లేదని చూసుకున్నాడు. ఇది ఎంతమంది నిర్మాతలకు ఉందండి. ఈ రోజున నిర్మాతలు క్యాష్ బ్యాక్ తీసుకొచ్చి సెట్టు బయట కూర్చుని వాడికి 1000 రూపాయలు ఇవి, వీడికి 10,000 ఇవి, వీడికి 1,00,000 అంటే ఇచ్చి ఓచర్లు తీసుకునే క్యాషియర్లు అయ్యారు తప్పితే నిర్మాత అనే పదానికి పరువు తీసేశారు వాళ్ళ. అలాంటి నిర్మాత అనే ఒక పదానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఈ రోజున కొంతమంది జన్మిస్తారు, మరణిస్తారు, బ్రతుకుతూ చచ్చిపోయి ఉంటారు చాలామంది. వాళ్ళు ఉండి ప్రయోజనం లేదు, వేస్ట్ ఫెలోస్. కానీ కొంతమంది చనిపోయి బ్రతుకుతూ ఉంటారు, రామానాయుడు గారు లాంటి వాళ్ళు. అటువంటి వ్యక్తులు మనకు చాలా తక్కువగా ఉంటారు. ఈ ఇండస్ట్రీలో పరిపూర్ణమైన వ్యక్తి జీవితంలో ఎవరయ్యా అంటే రామానాయుడు గారి. ఆయన ముగింపు కూడా చాలా ఆనందంగానే జరిగింది. ఆయన కష్టంతో ముగింపు ఆయన జీవితం జరగల. కన్న బిడ్డలు, మనవళ్ళు, బిడ్డల సక్సెస్ను చూశాడు. ఇవాళ రామానాయుడికి రీప్లేస్మెంట్ మరొక నిర్మాత సురేష్ బాబు కళతో చూసుకున్నాడు. ఒక మంచి నటుడు, ఉత్తమ నటుడుగా ఎన్నోసార్లు అవార్డులు తీసుకున్న, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన, మంచి లక్షణాలు కలిగిన వెంకటేష్ బాబుని తన కళతో చూసుకున్నాడు. రాణా లాంటి ఒక మనవని చూసుకున్నాడు, నాగచైతన్య లాంటి ఒక మనవని చూసుకున్నాడు. ఏం కావాలి ఆ మనిషికి? పరిపూర్ణమైన జీవితం రామానాయుడు గారిది. అటువంటి పరిపూర్ణమైన వ్యక్తికి ఈ రోజున మనం స్మరించుకుంటున్నామంటే ఈ రోజున కాదు, ప్రతి ఒక మంచి మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన్ని స్మరించుకోవలసిన అవసరం మనకు ఉంది. ముఖ్యంగా సుబ్రహ్మరెడ్డి గారు ఆయన కళాపీఠం తరపున ప్రతి సంవత్సరం ఒక అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి ఆయన చేసిన అనౌన్స్మెంట్, ఇట్ గివ్స్ ఎ గ్రేట్ స్పిరిట్. హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ. లైఫ్ ఇస్ లైక్ అ సైకిల్. It starts with birth and it ends with death. And it is between this birth and death, it is this time we all know, we all come to know our true self. We grow as individuals, we grow as a personality, we grow as a character. But in this life, many beautiful moments
many great things are not seen and heard. But it is only when your actions and deeds touches the hearts of people, you are remembered forever. Today, I truly, humbly can tell my dad reached the hearts of many thousands and thousands of people. It was his simple attitude, a simple man who was very sincere and dedicated to anything he was doing. He was a man only with love and affection, a man who was only thinking good for others. He lived a complete life. And today, I'd like, from the bottom of my heart, to thank all of you who've come here. His life would not have been complete, but for the love and affection you've shown him all these years. He's not here physically with us today, but he's pure consciousness, and he's always going to be with us. Thank you all for coming. Thank you. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి అందరికీ మా నా తరపున నా కుటుంబం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండ్ సుబ్రహ్మ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ బికాజ్ దిస్ వుడ్ హావ్ మెంట్ అ లాట్ టు హిమ్ ఇఫ్ హి వాస్ హియర్ థ్యాంక్ యూ చాలా చాలా దగ్గర చుట్టరికంగా కాదు ఆ పాప చిన్నప్పుడు మా తల్లిగారి దగ్గర పెరిగింది తర్వాత నా దగ్గర పెరిగింది వెంకటేష్కి ఇచ్చేసాం కానీ నేను వెంకటేష్ కన్నా సురేష్తో ఎక్కువసార్లు మాట్లాడితే ఎక్కువసార్లు కలుస్తాను ప్రతి విషయం అది రాజకీయాల్లోనూ కుటుంబ వ్యవహారాలను నేను సురేష్ మాట్లాడకుండా ఏది జరగల అంత దగ్గరగా కుటుంబాన్ని చూసినప్పుడు మీరందరికీ రామానాయుడు గారి గురించి అందరికీ చెప్పు అందరికీ చెప్పారు అందరికీ తెలుసు అంత సున్నిత మనస్కత్వాన్ని ఆయన జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కష్టపడి పైకి వచ్చారు కానీ అంత సున్నిత మనసులు ఆయన కళ్ళల్లో చూసినన్నిసార్లు నీళ్ళు నేను ఎవరి కళ్ళల్లో చూడ ఎవరికి కుటుంబంలోనే కాదు బయట వాళ్ళకు కూడా ఒక చిన్న కష్టం వస్తే గబుక్కుని కళ్ళనీళ్ళు తిరుగుతాయి తప్పకుండా ఇవాళ నాకు ఇప్పుడు దాకా ఎవరితో అనుకోంది ఆ కుటుంబం యొక్క సంస్కృతి గురించి నేను ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తామంటే నాకు మగపిల్లలు లేరు ఆ ముగ్గురు మగపిల్ల ఆడపిల్లలు లేరు మాకు మా మేనగాడులే నా ఇంట్లో నా కూతురులాగా ఉంటుంది ఇవాళకి 27 ఏళ్ళు అయింది నేను ఎక్కడ చూశాను మా ఇంట్లో చూశాను నన్ను చూసుకున్నాను మా తల్లిదండ్రులు చూశాను కుటుంబంలో అందరిని చూశాను భార్యాభర్తలు ఒక్కసారి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పరాకు లేకుండా ఉన్నారంటే నా మేనగాడు నా అదృష్టం వెంకటేష్ ఎప్పుడు ఒక్కసారి కూడా చూడలేదు నేను నిజంగా నాకు అది ఎంత ఆనందంగా ఉంటుంది మన పిల్ల అంత సంతోషంగా ఉంది ఒక మాట ఇంకా రాజశాఖ అయితే సొంత కూతురులాగా చూస్తుంది రామానాయుడు గారు అట్టాగే బుజ్జమ్మ అంటే లక్ష్మి అందరూ ఆ కుటుంబం అంత యునైటెడ్ కుటుంబం ఇవాళ ఆయన లేరు అంటే చాలా బాధగా ఉంది తప్పకుండా సుబ్రహ్మరెడ్డి గారు ఈ కార్యక్రమం చేసి అందరినీ ఒక చాటు తీసుకుని ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఫాండ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆయనకి ఆయన సంతాపానికి తీర్మానం పెట్టింది అలాగే కర్ణాటక అసెంబ్లీ కూడా తీర్మానం పెట్టింది నేను రాబోయే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన చేసింది అందరూ మన ఎవరు ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా కాలం గుర్తుంటుంది కానీ ఆయన పేరున ఆయన చేసిన అందరికీ తెలుసు ఆయన ఏం చేశారనేది ఎన్ని సినిమాలు ఎన్ని భాషల్లో అందుకని తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో మేము ఆయన పేరున ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు పెట్టి తప్పకుండా ప్రజలు గుర్తుంచుకునేట్టు చేస్తాను ఆయన నిజంగా ఆయన జీవితం ధన్యం కానీ ఓన్లీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు 3 times కలవడమే వితిన్ షార్ట్ టైం వెన్ ఎవర్ ఐ మెట్ హిమ్ ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐ నో హిమ్ సిన్ లాస్ట్ 20 years ఆర్ 30 years హీ వాజ్ సచ్ ఏ అఫెక్షనేట్ పర్సన్ కానీ పర్సనల్గా నాకు తెలియకపోయినా ఆయనతోని ఆయన తీసిన సినిమాలతోని నా అనుబంధం I am a regular visitor of going to cinema theaters since last 30 years. Maybe every 10 days I go to movies.
దాని మూలాన ఆయన తీసిన సినిమాలు కానీ దాంతోని పర్సనల్గా యాజ్ ఏ విజిటర్గా అనుభవం ఉంది. దాని తర్వాత ఈ ప్రెస్ ఇండస్ట్రీని యాజ్ అ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ నమస్తే తెలంగాణ అండ్ ఆల్సో ప్రజెంట్లీ ద చైర్మన్ ఓనర్ ఆఫ్ ది మెట్రో ఇండియా ఇంగ్లీష్ డైలీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఐఎమ్ ఇన్వాల్వ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద సినిమా ఇండస్ట్రీ. రామానాయుడు అంకుల్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈరాలో ఆయన జీవితంలో మాకు ఒక చిన్న పాత్ర పోషించే అవకాశం కల్పించిన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తూ, వీఆర్ సో హానర్డ్ టు నో హిమ్, మేము ఆయన ఉన్న పీరియడ్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. హీఈ్ సో క్లోజ్ టు అస్, వి మిస్ హిమ్ సో మచ్. అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ గ్రేట్, ఆంటీ ఈజ్ గ్రేట్, ఎవ్రీబడీ ఆర్ సో లవబుల్, సో ఎఫెక్షనేట్. ఐ థింక్ హీఈస్ వన్ పర్సన్ భగవంతుడు అన్ని వరాలు ఇచ్చి ఆయనకి అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పడానికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వచ్చిన ఇంత పెద్ద గ్యాదరింగ్. ఐఎమ్ సో సో హ్యాపీ మీరందరు ఇక్కడ వచ్చినందుకు. ఈ అవకాశం మాకు కల్పించిన సుబ్బరామరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ. రారాజు ఒక్కడే ఉంటాడు, నిర్మాతలు చాలామంది ఉంటారు, నిర్మాతల్లో రారాజు రామానాయుడు గారు. అందరూ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తోనే సినిమా తీయాలనుకుంటారు, కానీ ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్స్తో సినిమాలు తీసి హిట్ చేస్తూ ప్రూవ్ చేశారు. అందరూ రూపాయలు సంపాదించడం కోసం సినిమా తీస్తారు, కానీ ఆయన రూపాయి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సినిమా తీయాలని చెప్పి నిజంగా ఆయన జీవితానికి ఒక పరిపూర్ణమైన న్యాయం చేకూర్చుకున్నారు. సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ పెట్టావు, ప్రొడ్యూసర్ ఎలా ఉండాలో అనే క్లాస్ కూడా ఒకటి పెట్టి మీ నాన్నగారిని కథని మీ నాన్నగారి లైఫ్ని ఇన్స్టిట్యూట్లో ఒక పార్ట్గా పెట్టు, దెన్ ఆయనకి పూర్తిగా న్యాయం చేసినాడు అవుతావు. గాడ్ బ్లెస్ హిమ్. ఆర్గనైజింగ్ దిస్ గ్యాదరింగ్, ఐ టెండ్ టు గెట్ అ లిటిల్ ఎమోషనల్ అబౌట్ ఫాదర్. ఐ ఫర్ ఆల్ ద ఓవర్వెల్మింగ్ సపోర్ట్ దట్ వీ హ్యాడ్ ఇన్ ద లాస్ట్ వన్ మంత్, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ఎవ్రీథింగ్. మెనీ మెనీ థింగ్స్ దట్ నాకు మా ఫ్యామిలీకి తెలియని అన్నీ పీపుల్ హ్యాడ్ కమ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇట్ మేడ్ ఆర్ జర్నీ వెరీ సాటిస్ఫైయింగ్ ఇన్ దీస్ సాడ్ టైమ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ఫ్రమ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫ్రమ్ అవుట్ సైడ్. సో మెనీ స్టోరీస్ అండ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ హీ హడ్ క్రియేటెడ్ ఆన్ సో మెనీ పీపుల్ దట్ వీ డింట్ నో. ఐఎమ్ వెరీ వెరీ హంబుల్డ్ ఎట్ వాట్ హీ హడ్ డన్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్, రఘు నారాయణ, డాక్టర్ గోపీచంద్, ఆల్ దీస్ పీపుల్, దే వర్ సో క్లోజ్ విత్ అస్ ద ఫ్యామిలీ. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కొంత కొరతగా కూడా ఉంది, ఎందుకంటే నాయుడు గారి గురించి నాలుగు మాటలు చెప్పాల్సినప్పుడు గొంతు అనుకున్నంతగా సహకరించలేదని. ఈరోజు మనందరం రామానాయుడు గారి గురించి, వారి వ్యక్తిత్వాన్ని గురించి, వారి మిత్రత్వాన్ని గురించి, వారి కర్తృత్వాన్ని గురించి, వారి నేతృత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం అందరం కూడా కలిసి. నాయుడు గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఒకే ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తామని, ఆయన ఈజ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని, ఎందుకంటే ఆయన చక్కని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, సమాజం 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే విధంగా చరిత్రను ఆయన సృష్టించాడు. అందుకే మనందరం కూడా ఇవాళ ఇక్కడ సమావేశమై వారి గురించి 4 మాటలు మంచిగా చెప్పుకుంటున్నాం. సినిమా రంగాన్ని గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. ఒకసారి నేను చూసిన సినిమా ఇదో లేకపోతే పాత, అది మన మాయబజారో తెలియదు, కానీ రాముడు భీముడు చూసింది నాకు బాగా మనసులో
ఆ రోజుల్లో 1964 65లా నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు సినిమా చూశాను ఆ రోజుల్లో జమన గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆ సినిమా రామారావు గారి సినిమా నా మనసులో ఎంతో చాలా ముద్ర వేసింది నా చిన్న వయసులో బాగా నా మనసుపైన ముద్ర వేసిన సినిమాల్లో రావణ భీముడు ఒకటి రెండోది మాయబజార్ సినిమా మూడోది గుండమ్మ కథ ఈ మూడు సినిమాలు నేను ఇప్పటికే మర్చిపోలేను అవి చూస్తూ ఉంటే మళ్ళా మళ్ళా గుర్తుస్తూ ఉంటాయి ఈరోజు సమాజం తన సమకాలీన జీవితంలో జీవించిన వ్యక్తుల గురించి వారు పోయిన తర్వాత స్మరించుకోవడం సమాజం యొక్క సంస్కారానికి అది లక్షణం అని చెప్పి నేను భావిస్తున్నాను సుబ్రహ్మయ్య చాలా మంచి పని చేపట్టాడు మనందరం కలిసి సాయం సంధ్యా సమయంలో నాయుడు గారి గురించి నాలుగు మంచి మాటలు ఆయన జీవితంలో ఆయన వ్యక్తిత్వంలో మిగతా వాళ్ళకి తెలవని వెలుగు చూడని విషయాలు నలుగురు కలిసి మాట్లాడుకుంటే దానివల్ల నాయుడు గారికి జరిగేది ఏమీ లేదు ఆయన చరిత్ర సృష్టించాడు వెళ్ళిపోయాడు కానీ లేదా వాళ్ళ కుటుంబానికి కూడా వచ్చేది ఏమీ లేదు కానీ సమాజానికి మేలు జరుగుతుంది మిగతా వాళ్ళకి కూడా ఆ ప్రోత్సాహము ఆ ఉత్సాహము ఆ ఉత్తేజము కలిగి సమాజం సరైన దారిలో నడిచేటకు అవకాశం ఉంటుంది నా ఉద్దేశంలో రామానాయుడు గారు సినీ రంగానికి ఒక పెద్ద బాల శిక్ష నీకు ప్రైమరీ సినిమా రంగంలో ఎలా అని అంటే చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదవనే వాళ్ళు మన మామూలు చదువు కోసం అని అలాగే నాయుడు గారి గురించి తెలుసుకోవాలంటే ఆ పెద్ద బాల శిక్ష నాయుడు గారి యొక్క జీవితం రెండవది నిర్మాతకి ఆయన ఒక నిఘంటు డిక్షనరీ ఇందాక దాసరి గారు చెప్పారు కదా ప్రతి విషయంలో ఆయన నిష్ణాతుడిగా ప్రతి విషయంలో ఆయన జోక్యం చూసుకునేవాడు ఎందుకంటే నాయుడు గారికి ఒక వీక్నెస్ ఉంది ఏందా వీక్నెస్ అంటే పర్ఫెక్షన్ కావాలని ఈ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కొంతమంది చూశాను నేను వాళ్ళతో పడ్డం అంత సులభం కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయనకు కూడా పెద్ద పర్ఫెక్షను ఆయన పర్ఫెక్షన్ ఎలాంటిదంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది కూడా కలుగుతుంది ప్రతి ఒక్కటి ఆయన చూడాలి ఉదయం టిఫిన్ రమ్మంటే ఎవరినన్నా ఆ టిఫిన్ ఏంది దాన్ని ఎలా చేయాలో అది కూడా ఇంటి నవరావు గారు చెప్పేస్తారు మామూలుగా అది చేశాడా లేదో కూడా చూస్తాడు మన చాలా కష్టం అలాగే నాయుడు గారు ఈ సినిమా రంగంలో నిర్మాతగా ఆయన ఒక పర్ఫెక్షన్ డిసిప్లిన్ టైం సెన్స్ డెడికేషన్ డివోషన్ ఇవన్నీ కలిపితే రామానాయుడు అని చెప్పి చెప్పవచ్చు మన సినిమా గురించి చెప్పాలంటే ఆయన ఉన్నత ప్రమాణాలు చక్కని సాంప్రదాయాలు గ్రామీణ ఆహ్లాదకర వాతావరణం మంచి విలువైన శృంగారము ఇప్పుడు వచ్చే శృంగారం ఆ శృంగారాన్ని తలుచుకుంటే అది బంగారంలాగా ఉంది ఇది కేవలం మేరేం బంగారంలాగా ఉంది పాత రోజుల్లో హీరో హీరోయిన్ని పెద్దగా తాకేవాడు కాదు తాకకపోయినా ఆ నటన హావభావాలతో కనుసన్నలతో ముఖవలికలతో ఇప్పుడే నేను జయసులమ్మకు చెప్తున్నాను ఆ సావిత్రి గారు పెద్ద అందగత్తె నేను అనుకోను అంటే అందగత్తె కాదు కాదని కాదు కానీ చెప్పుకోదగిన అందగత్తెలు ఇంకా చాలామంది వచ్చారు కానీ సావిత్రి తెలుగు సినిమా రంగంలో ఒక మంచి నటీమణి ఎవరంటే సావిత్రి గారు మనకు కనబడతారంతా కూడా ఎందుకంటే నటన హావభావాలు అలా ఉండేవి ఆ కనుబొమ్మలు ఎగరేసిన ఆ ముఖబొమ్మలు అటు ఇటు తిప్పిన లేదా ఆ భంగిమలు అవన్నీ చూస్తే అవి మనసులో హత్తుకుపోయేవి కొన్ని పద్ధతులు ఉన్నాయి కానీ ఇవాళ చూస్తున్నాం మనం హీరో హీరోయిన్ తాకినా పీకినా గోకినా లాగినా శృంగారం మనకు కనబడదు రాదు దానికి నాయుడు గారు ఆ రోజుల్లో ఆయన సినిమా మీరు ఏ సినిమా అయినా చూడండి కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాలు మనకి స్పష్టంగా కనబడేవి అలాంటి నిర్మాతను మన అందరం ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి సాంప్రదాయాలు మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ సమాజంలో విలువలు పడిపోతున్నాయి ఇక మా రంగంలో అయితే ఇంక చెప్పలేదు నిన్న మొన్న అసెంబ్లీ చూసిన వాళ్ళకి చండాలం ఇంత దొగులుబాజీ రాజకీయం ఇంకోటి ఉండదని మీ అందరూ కూడా అనిపించి ఉంటుంది చాలామంది కనబడితే కొంతమంది రాజకీయ నాయకులు అంటేనే చీ అని మొహం మీద ఉమ్మేసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ అందరూ అలాంటి వాళ్ళు కాదు మనం ఇవాళ
ప్రతి రంగంలో కొన్ని విలువలు పాటించాలి, కొన్ని సాంప్రదాయాలు సృష్టించాలి, కొన్ని పద్ధతులను రాబోయే తరానికి దాన్ని మనం అలవాటు చేయాలి. మనం ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను, నాకు వస్తే ఈ సాయం సంధ్యా సమయంలో కాసేపు మన అందరినీ చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నేను మరింత స్ఫూర్తి పొందుతున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎంత పెద్దవాడైనా, ఈ పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ది మస్ట్ గో ఆన్ లర్న్ 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 నాట్ ఏర్న్ 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 ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సింది. ఒక దాసరి గారిని చూసినా, లేదా ఒక రాఘవేంద్రరావు గారిని చూసినా, లేదా ఒక మురళీమోహన్ గారిని చూసినా, మురళీమోహన్ గారి వయసు తెలిస్తే ఆయన మనిషిని చూస్తే ఆయన కొడుకేమనుకుంటాం మామూలుగా మనం. నాకు మొన్నటిదాకా తెలియదు ఆయన నాకన్నా పెద్దోడేది. అంటే ఆ వయసులో కూడా ఇంత క్రమశిక్షణతో, ఇంత పద్ధతితో, ఇంత ఆహ్లాదంగా, ఇంత ఆనందంగా ఉండడం, దట్స్ ద లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం అది. లేదా దాసరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకుడిగా ఆయన చేపట్టిన యొక్క సినిమాలన్నీ ఒకసారి మనం తిరగవేస్తే మనందరం కూడా కలకాలం గుర్తుంచుకునే అనేక సినిమాలను ఆయన నిర్మించాడు. రాఘవేంద్రరావు గారు, రాఘవేంద్రరావు గారు సినిమాని సినిమాగా, ఆ సినిమా అదే చెప్తుండలా, జగమే పగలే వెన్నెలా జగమే ఊయలా అన్నట్టుగా ఎండను నీడగా చూపించగలడు. ఎండను నీడగా చూపించడం సులభమా? నరకాన్ని స్వర్గంగా కూడా చూపించగలడు. ఆ హీరో హీరోయిన్ల మొహాలు ఎలా ఉన్నా ఆ మొహాలు మనకు అందంగా ఇంకా బాగా కనబడ్డగా కూడా చేయగలడు. ఇవన్నీ నేను నవ్వు కోసం సరదా కోసం చెప్పడం లేదు. లేదా సుబ్రహ్మరెడ్డి, సుబ్రహ్మరెడ్డి తాను ఆయన లక్ష్మీపుత్రుడు, కుటుంబం మొదటి నుంచి ఆయనకి ఆస్తి ఉంది, అలాగే కాంట్రాక్టర్ చేసుకొని సంపాదించాడు, రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు, అక్కడ కూడా చాలా సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ కళారంగాన్ని తనకున్న కళాతృష్టను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడే విధంగా అనేక రక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది అందరికీ, పురుషులకి ఉంది, స్త్రీలకు ఉంది. ఆ ప్రత్యేకతను ఎవరైతే కనబరిచారో ఆ ప్రత్యేకతను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం చేస్తుంది అదే. ఇదేదో సురేష్ కోసమో, వెంకటేష్ కోసమో, లేకపోతే రాణా కోసమో, లేదా మన యొక్క నాగ చైతన్య కోసమో కాదు. ఇవాళ ఎందుకు చేస్తున్నాం ఈ పని అంటే, ఎందుకు నేను కూడా పనిగట్టుకొని వచ్చానంటే, నాయుడు గారి జీవితాన్ని నలుగురికి తెలిసేట్టుగా చేసి దాంట్లో నుంచి కొత్త తరం, యువతరం, భావితరం ఉత్సాహం పొంది, ప్రేరణ పొంది వాళ్ళు కూడా ఆ స్థాయికి చేరే ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతో మనం ఇవాళ ఈ సమయం పాటించుకుంటాం. చాలామంది పుట్టుంటారు, కొంతమంది చనిపోయి కూడా ఉంటారు. మన మీటింగ్ మొదలుపెట్టిన తర్వాత కొందరు చనిపోయి కూడా ఉంటారు. చనిపోయిన వాళ్ళందరినీ సమాజం గుర్తుపెట్టుకోదు. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుతూ ఉంటారు, నాయుడు గారు ఆ కోవ. కొంతమంది బతికినా, ఇందాక చెప్పాడు కదా దాసరి గారు, బతికినా సచ్చినా ఒకటే పది లెక్క చేయడేవాడు. ఉన్నారు వాళ్ళలో ఒకటి, హైదరాబాద్ జనాభా 8 లక్షలు, దాంట్లో నువ్వు ఒకటివి. నీ పేరు ఎవడికి గుర్తుండదు, ఎందుకంటే నువ్వేం చేయలే. చిట్టినాబాద్ శ్రీరామ రక్ష, దేశం సంగతి దేవుడు ఇరుక, ఎవడట పోతే నాకెందుకులే అని అనుకుంటే అట కాకుండా సమాజం కోసం జీవించాలా. రెండవది నేర్పును, ఓర్పును, కూర్పును, మార్పును, ఇవన్నీ కలిపిన చేర్పును మనం తీసుకొచ్చి మన యొక్క ప్రత్యేక ప్రతిభను కనపరచాలి. ఆ జిజ్ఞాస, ఆ యొక్క ఉత్సాహం ప్రతి ఒక్కరికి ఉండాలి జీవితంలో. నేను అప్పుడప్పుడు సమ్ టైమ్స్ అని ఐ సీ రాఘవేంద్ర గారిని చూస్తే నాకు అప్పుడప్పుడు నాకు ఈర్ష అనేది లేదు, నా మనసులో నాకు ఎప్పుడు ఈర్ష లేదు. కాంపిటీషన్ వస్తుంది, ఏ ఈ వయసులో కూడా ఏమి స్మార్ట్గా ఆయన సినిమాలు తీస్తున్నాడు. క్రియేషన్ ఆఫ్ ఎ సినిమా ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. నేను ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఉగాది ప్రవచనం విన్నాను ఉదయం. రాజకీయ నాయకులు వాళ్ళ ఉపన్యాసాలు ఇతరులకు చెప్పడమే కానీ ఇతరుల ఉపన్యాసాలు వినరు. వినే ఓపిక ఉండవచ్చు చాలామంది. చప్పట్లు కొట్టించుకోవడమే కానీ చప్పట్లు కొట్టి అలవాటు కూడదు. అప్పుడప్పుడు అనుకుంటారు ఇంత బ్రహ్మాండంగా మారితే ప్రధానమంత్రి ఏందా పార్లమెంట్ అనుకున్న చప్పట్లు రాలేదంటే ఆ ఉండేవాళ్ళందరూ ఎవరు? ఇతరులు చాలా సపోర్ట్ కొట్టుకునేవాడు వాళ్ళు, వాళ్ళు ఇంకోరు చప్పట్లు కొడతారు ఆశిస్తే. సో యూ సీ సచ్ పీపుల్,
And you see Raghunatha Rao, and you see Vana Darsakratna Dasanandrao Gar, or you see even Jivana Garu Vada, Vaisu Meerina Aa Rojullo Natana Aa Satyabhamaga మీరజ అనగరడా అని చెప్పిన పాట పాడుతుంటే ఆ అతిశయం ఆ అతిశయం ఆ ఒక రకమైన అహంకారం కాదు అతిశయం ఇవన్నీ మన పురాణాల్లో ఇతిహాసాల్లో మెండుగా నిండుగా ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే మనం పురాణాలు చదివేదానికి సిద్ధంగా లేవు ఇప్పుడు మహాభారతము లేదా రామాయణము లాంటి ఉత్కృష్టమైన గ్రంథాల్లో మనకి ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి శ్రీరామచంద్రుడు ఆదర్శ ప్రజా పాలకుడు ఆదర్శ కుమారుడు ఏకపత్ని వృతుడు చక్కని పరిపాలన చేశాడు ఆయన రామరాజ్యం కావాలంటారు కృష్ణుడు రావుడికన్నా తెలివైనవాడు అన్నీ చూపించగలడు భాగవతుల గారు చూపిస్తున్నట్టుగా ఆయన కృష్ణరాజ్యం కావాలని ఎవరు అన్నారు రామరాజ్యం కావాలంటారు అందరు కూడా రామరాజ్యం కొద్దిగా ఎండగా ఉండదు నిండుగా ఉండదు ఇప్పుడు కష్టాలు కూడా ఉంటాయి దాంట్లో నిజము సత్యానికి దగ్గరగా నిలబడాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది సత్యానికి దూరంగా వెళ్ళాలనుకోండి గడిచిపోతూ ఉంటుంది నేను ఎప్పుడు రోజు అనుకుంటాను జీవితంలో కొన్ని సిద్ధాంతాలకు కొన్ని విలువలకు కొన్ని సాంప్రదాయాలకు కొన్ని నిబద్ధతకు కట్టుబడి ఉండాలా అని అంటే అంత సులభం కాదు వదిలేస్తే ఫ్రీగా నివసించవచ్చు కానీ కట్టుబడి ఉండాలంటే ప్రతిరోజు ప్రతి క్షణం చూసుకుంటూ ఉండాలి ఎక్కడన్నా పొరపాటు జరుగుతుందేమో మనం ఏదైనా వేసి అడుగులో ఏదైనా పొరపాటు ఉందా అని దాన్ని గమనించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అది అది కొద్దిగా కష్టమైన విషయం కానీ కష్టమైనా అది నీకు ఇష్టమైతే అది నీకు ఇష్టమైతే ఆ కష్టం నీకు ఇష్టమైతే అది ఎంతో సంతృప్తినిస్తుంది ఎంతో సంతృప్తినిస్తుంది నేను మామూలుగా సాధారణ కుటుంబంలో పుట్టాను పల్లెటూరులో చిన్నప్పుడు 3 కిలోమీటర్లు నడిచాను స్కూల్కి పోవడానికి కిరసనాయి బుడ్డి కింద చదువుకున్నాను మా నాయన మా అమ్మ మా తాత వాళ్ళెవరికి ఆ రాజకీయ వారసత్వం లేదు లేదా ఆ గాంధీ నెహ్రూ టైటిల్ కూడా లేదు లేకపోయినా 7 దాకా వచ్చానంటే 7 దాకా అంటే 5 తోటల దాకా కాదు నేను చిన్నప్పుడు ఈ వాజ్పేయి గారు మా ఊరికి వస్తే ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు వస్తున్నారు కోపటు సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో బహిరంగ సభ ఉంది దయచేసి అందరు రాండి అని జట్కా బండికి అనౌన్స్ చేసేవాడిని స్టూడెంట్ లీడర్గా స్టూడెంట్గా ఉండి నేను ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పేరు అనౌన్స్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా అద్వానీ ఉప ప్రధానమంత్రిగా మధ్యలో అధ్యక్షుడిగా కూర్చుంటారు నేను ఎప్పుడు అనుకోరా జరిగింది జరగడానికి కారణం ఇంకేమీ లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కష్టపడి పనిచేయడంలో ఎక్కడికైనా చేరచ్చు నాయుడు గారు కష్టపడి పనిచేసి ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ నాయుడు కాదు ఆ నాయుడు రామానాయుడు ఆయన కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు నా మాట నా మాటగా చెప్పాలంటే సినిమా హీరోలందరినీ చాలామంది నాయకులు అని ఉంటారు కరెక్టే నాయకులు ప్రతి నాయకులు వీళ్ళని ప్రతి నాయకుడు అంటారు అనుకుంటాను కానీ సినిమా రంగంలో నిజమైన నాయకుడు రామానాయుడు అని చెప్పని అనుకుంటాను నేను ప్రతి ఒక్క దానిని పర్ఫెక్షన్ చేశాడు అనేక ప్రయోగాలు విజయవంతం చేశాడు ఆయన మామూలుగా ఉన్నాడు మనిషి మామూలుగా ఉన్నాడు రాజకీయ రంగానికి వచ్చాడు రాజకీయ రంగంలో కూడా ప్రజలకు మేలు చేయడం కోసం ఆయన పరితపించాడు నేను ఒకసారి చెప్పాను నాయుడు గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎందుకు సార్ తొందరగా వెళ్ళిపోండి అని చెప్పాను నేను ఇంకెవరినైతే అపార్థం చేసుకునేవాడు పోటీగా ఏమో వెళ్ళిపోమన్నాడేమో అని చెప్పాను ఆయన అన్నాడు లేదు ఇది కూడా చూద్దాం దీంట్లో కూడా ప్రయత్నం చేయాలి నేను చెప్పాను మీలాంటి మంచి మనిషి ఇక్కడ ఉండడం చాలా కష్టం అండి అని చెప్పాను ఎందుకంటే రాజకీయం ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఆ రాజకీయ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు రాజకీయ రంగంలో ఉండి రాజకీయం అంటలేదు ఆయనకి రాజకీయం అంటితే కుర్చీ ఎక్కినవాడు దిగడు ఎవరి నుంచి దించేయాలి వయసు మీరినా వదిలిపెట్టడు ఎవడు అయ్యా నీకు వయసు అయిపోయిందాడు పర్వాలేదు అయ్యా ఇంకా ఈ చీరలో కాబట్టి ఈజీ చీరలో పోతాను అని చెప్పాల్సి వస్తుంది దాని ఆకర్షణ లాంటిది ఆ రాజకీయం యొక్క ఆకర్షణ లాంటిది కానీ దానికన్నా ఆకర్షణ ఏమైంది జనానికి మేలు చేసి జనం 10 మంది మనల్ని గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటే అంతకు మించినట్టు సంతోషం ఆనందం ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను కొన్ని సుఖాలు చిన్న చిన్న సుఖాలు వదులుకున్నా 10 మంది జనం నీకు ఎక్కడ కనపడితే అక్కడంతా నిన్ను గురించి మీ తండ్రి గురించి లేదా
మీ కుటుంబాన్ని గురించి నాలుగు మాటలు చెప్తూ ఉంటే అదే సంజీవని, అదే మహా సంతోషం కలిగించేది. మా అమ్మాయి చెప్తూ ఉంటుంది మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటాడని చెప్పాను. దాంట్లో కొద్దిగా వెటకారం కాదు కానీ కొద్దిగా ఉంది, ఒక చురక లాంటిది గుర్తు చేస్తూ ఇల్లు కూడదు నాన్న అని. మా ఆవిడ ఈ మధ్య ఇంతకుముందు పెద్దగా మాట్లాడేది కాదు, మహాతల్లి పాపం ఆమె చెప్తూ ఉంటుంది, ఇతరులు చెప్తుంది మా ఆయన నేను రోజు చూస్తానని. ఎక్కడ చూస్తామని? టీవీలో చూస్తానని. మా మనవరాళ్ళు చిన్నప్పుడు టీవీ తాతయ్య అనేవాళ్ళు, టీవీ తాతయ్య కనపడ కదా ఎక్కువగా టీవీలో కనపడతానని చెప్పి. బట్ స్టిల్ ఆ కొరత నాకు అనిపించలేదు. ఆ కొరత ఎవరికైనా ఉంటుంది, కుటుంబం మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, మనవలు మనవరాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ వరకే పరిమితం అయ్యామనుకోండి, నీకు అవ్వా కావాలా బువ్వా కావాలంటే కుదరదని పెద్దోడు చెప్పారు. నువ్వు 10 మంది కోసం జీవిస్తే, 10 మంది నోటిలో నువ్వు నానితే, 10 మందికి నువ్వు ఉపయోగపడితే, 10 మందికి నువ్వు ఆదర్శాన్ని నిలబెడితే, 10 మంది నిన్ను గురించి మంచి మాట చెప్తే ఇంక అంతకన్నా తృప్తి, అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. సంతోషం రకరకాలుగా ఉంటుంది. చిన్నప్పుడు మంచి వేడి వేడి దోశలు తింటే మహా సంతోషంగా ఉండేది, నెల్లూరు చేపల పులుసు తింటే ఇంకా సంతోషంగా ఉండేది, పాచింతకాయ పచ్చడి తింటే సంతోషంగా ఉండేది ఆ రోజుల్లో. ఇక ఇతర విషయాల్లో కూడా సంతోషం వచ్చేది. కానీ ఇవాళ సంతోషం నేను చూస్తున్నట్టు సంతోషం నాకేమనిపిస్తుందంటే, జనం నోటిలో మనం, జనం నోట మనం ఉంటే దాన్ని మించిన సంతోషం ఇంకోటి లేదు. సంతోషం కలిగించవచ్చు, సంతోషం కలిగించేవాళ్ళని చూస్తే సంతోషం వస్తుంది. ఈ బ్రహ్మానందం గారిని చూసామనుకోండి వెంటనే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. బ్రహ్మానందం దాన్ని అది పరమానందం, పరమానం కన్నా మిగించింది. పరమానం అన్నంలో ఉత్కృష్టమైంది. పరమానం, పరమానం అంటే తెలుసా మర్చిపోయారు జనం అంత. ఇప్పుడు ఇంగ్లీషు, ఈ ఇంగ్లీష్ జబ్బు వచ్చి చాలామందికి మన పరమానం అంటే మీ అందరికీ తెలుసు కదా పాయసం లాంటి పరమానం అని చెప్పేవాడు దాన్ని. అలాగే ఈ సంతోషం కలగడమైతుందో, సంతోషం నటించి కలిగిస్తున్నారు వాళ్ళు. నేనేమంటున్నానంటే జీవించి కలిగించవయ్యా సంతోషం జనానికి అంతా కూడా. వాళ్ళకి మేలు చేయి, జనం సంతోషం చేస్తారు. నటుడు నటించాలి. మన కష్టంలో కొద్దిగా సంతోషంగా ఉండడానికి నటన చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో బ్రహ్మాండమైన యొక్క నటన చేయగలిగినట్టు యొక్క వ్యక్తిత్వం మనకి ఇవాళ బ్రహ్మానందం గారు మన మధ్యలో ఉన్నాడు. వీళ్ళందరూ చూసినప్పుడు నేను అనుకుంటా ఉంటామాట, బ్రహ్మానందం ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాడా, దీంట్లో కూడా నేర్చుకోవాల్సి ఉంది, పోటీ పడాల్సి ఉంది, రాఘవేంద్రరావుతో పోటీ పడాల్సి ఉంది, లేదా మన దాసరి గారితో పోటీ పడాల్సి ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళను చూసి మనలో ఒక తపన, ఒక ఆర్తి, ఒక దాహార్తి లాగా, దాహం అయినప్పుడు ఏ విధంగా అయితే నీళ్లు తాగుతామో ఆ పేరు ప్రతిష్ట, ఆ ప్రావీణ్యత, ఆ స్పెషలైజేషన్ రావాలని చెప్పి మనసులో మనకు అనిపించాలి. వయసు చిన్నవాళ్ళైనా మన మధ్య నేను రాజమౌళి సినిమా చూశాను. ఈ రాఘవేంద్రరావు గారి తర్వాత 2వ తరంలో రాజమౌళి కొన్ని కళా సృష్టి నాకు ఈ మధ్యకాలంలో ఎవరి దగ్గర కనపడలేదు. ఆ అబ్బాయిని చూసాం చిన్న చిన్న ఎంత వయసు, ఏమి బ్రహ్మాండమైన సృష్టి. ఆ సృష్టిని సృష్టించడం ఏదైతుందో చిన్న విషయం కాదు. ఈ అపారమైన తెలివి థియేటర్ ఉన్నట్టు యొక్క వ్యక్తులను మనందరం కూడా కానీ గుర్తించి వాళ్ళ దగ్గర ఉండే మంచి విషయాలు మనం నేర్చుకుంటే జీవితంలో మనం మంచి దారి పోయేటకు అవకాశం ఉంది. ఒకప్పుడు రాజకీయ నాయకులను చూసి నేర్చుకునే వాళ్ళందరూ, ఒక గాంధీ గారు, ఒక బోస్ గారు, ఒక పటేల్ గారు, లేకపోతే ఒక నెహ్రూ గారు, లేకపోతే ఒక శ్యామప్రసాద్ ముఖర్జీ, లేకపోతే ఒక తెన్నేటి విశ్వనాథము, లేకపోతే ఒక టంగుడు ప్రకాశం పంతులు, ఒక బూరుగుల రామకృష్ణారావు చూసి నేర్చుకునేవాడు. కానీ ఇవాళ రాజకీయంలో చూసి నేర్చుకుందామంటే మధ్య మధ్యలో వస్తున్నాయి కదా సీన్లు, అవి చూస్తే ఒక్కోసారి సిగ్గు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయి ఒక మాట చెప్పింది నా మధ్య, ఎవరు అడిగారు అమ్మాయిని, ఏమమ్మా నువ్వు పోటీ చేయవా ఎలక్షన్లో అని, చేయనండి అంది. ఏమో రాజకీయ వాటి ఇంట్రెస్ట్ లేదా అంది ఉంది అంది. మరి ఏంటండి ప్రజాసేవ చేయాలి లేదా అని అడిగాడు ఒక ఆయన, ఉందండి అంది. మరి ఏమండి ఎందుకు రాజకీయంలో రావంటే ఒక మాట చెప్పింది ఆమె, ఏంటంటే నాయకుడు అంటే రాజకీయ నాయకుడే కాదు, ఏ రంగంలో అయినా సరే ప్రజ్ఞా విశేషాలు కనబరిస్తే వాళ్ళందరూ నాయకులే అని చెప్పింది. నువ్వు డాక్టర్ నాయకుడు, యాక్టర్ నాయకుడు, ట్రాక్టర్ నడిపే రైతు వాడు నాయకుడు, ఆ వ్యవసాయంలో వాడు నాయకుడు, ఒక టీచర్ నాయకుడు, ఒక కెమెరామెన్ నాయకుడు, ఒక మేకప్ ఆర్టిస్ట్ నాయకుడు, ఒక స్క్రిప్ట్ రైటర్ నాయకుడు, వీళ్ళందరూ అసమాన ప్రతిభా విశేషాలు కలిగిన వాడు వాళ్ళందరూ. సో వాళ్ళ నుంచి మనం ఈ 64 రకాలైన కళలు మన భారతదేశం కళ్ళకు కాణాచి
దాని నుంచి మనం అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా నాయుడు గారు ప్రేమ ఆప్యాయత అనురాగం ఆ మధ్య నాకు శ్రీనివాస్ చెప్పాడు నాయుడు గారి ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తుంది మనం వెళ్ళి కాసేపు కూర్చుందామని నేను ఉదయాన్నే వెళ్ళాను. వెళ్ళి కాసేపు కూర్చుంటే ఆయన పాపం ప్రేమగా దగ్గరుండి నా దగ్గర దగ్గరుండి నాకు మంచి ఉపాహారం అంటే పలహారం ఉదయం ఉపాహారం అంతా నీకు ఉపాహారం కూడా చాలా మంది గుర్తులేదు ఇదంతా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంతా ఫాస్ట్ ఉంటుంది కదా బ్రేక్ చేయడానికి చాలామంది ఫాస్ట్ చేయడం ఇంకా బ్రేక్ ఏం చేస్తారు చెప్పండి. మన ప్రేమతో ఆదరంతో అభిమానంతో ఆయన నన్ను తినిపించాడు. చూస్తున్నప్పుడు అనిపించింది నాకు క్రమేపీ ఆరోగ్యం తగ్గుతుందని. కానీ మనిషి ముఖంలో కానీ మాటల్లో కానీ అది ఎక్కడ కనపడింది అప్పటికి కూడా మొక్క పోయిన ఆత్మస్థైర్యం అనుకుంది. నేను చనిపోయిన రోజు వెంకటేష్ చెప్పాను ఆయన బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాయుడు గారు నిండు పరిపూర్ణ జీవితాన్ని జీవించి మనందరికీ ఆదర్శాన్ని చూపించి వెళ్ళిపోయాడు. సంతోషం బాధపడాల్సిన అవసరం ఎందుకంటే నేను బాధపడ్డా నువ్వు చేయగలిగింది ఏమి లేదు. ఇందాక మురళీమోహన్ గారు చెప్తున్నారు ఈ సినిమా రంగంలో ఈ మధ్య చాలామందికి ఇవి జరుగుతున్నాయి ఎందుకంటే మృత్యుంజయ యాగం ఏదో చేస్తానండి. యాగం చేయడం తప్పు లేదు యాగం చేయవచ్చు మన తృప్తి కోసం కానీ ఎప్పుడు ఎక్కడ టైం అనేది ఆ పైరుండే ఆయన ఫిక్స్ చేశాడు. పైరుండారంటే ఇప్పుడు అయ్యే తోటలో పైరుండేవాడు కాదు దేవుడు ముందే ఫిక్స్ చేసి ఉంటాడు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాడు అందుకని మనకి ఇచ్చిన టైం లోపల ఆ టైం టేబుల్ లోపల మనం ఏం చేసామా అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఆ టైం కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. 10 కాలాల పాటు కాలము అంటే టైం 10 కాలాల పాటు వ్యక్తులు జీవించడానికి అవకాశం ఉంది. నాయుడు గారు చక్కని జీవితాన్ని జీవించి చక్కని కుటుంబాన్ని వారు కని పెంచి పోషించి ఒక ఆదర్శమైన కుటుంబం అంటే నాయుడు గారి కుటుంబం అని చెప్పి అనుకునే విధంగా మనందరి ముందు కూడా నాయుడు గారు ఒక ప్రేమ అనురాగము అభిమానము ఆప్యాయత ఇవన్నీ సమ్మిళితమైన కుటుంబంగా వారు ఒక మంచి కుటుంబాన్ని మనం ముందు పెట్టారు. కుటుంబ వ్యవస్థ క్రమేపీ క్షీణిస్తుంది ఒక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. నాకు పాత రోజుల్లో మొదట ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఎంత తిరిగినా సాయంత్రానికి ఆ ఊరికి వెళ్ళి ఆ గాలి హాయిగా సాయంత్రం పూట ఆ విన్నెల్లో ఆరు బయట మంచం వేసుకొని చొక్కా ఇప్పేసి బనీతో కూర్చొని వాళ్ళు వీళ్ళు వస్తుంటే ఊళ్ళో అందరూ ఆ అమ్మమ్మలు పిన్నమ్మలు అక్కలు బంధువులు అందరూ వచ్చి స్నేహంగా ప్రేమగా అడుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు చొక్కా ఇప్పడానికి వీలు లేదు ఇప్పితే మిగతా అన్ని లోపలికి పోతాయి. ఊరిలో కూడా ఇంతకుముందు లాగా మంచి వాతావరణం లేదు వాతావరణం చెడిపోయి ఉంది అలాగే ఇతరత్వమైన కూడా వచ్చున్నాయి. మన కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రపంచంలో కల్లా భారతదేశాన్ని గురించి చెప్పుకోదగింది అన్నిటికన్నా ఉత్కృష్టమైంది భారతీయ కుటుంబ వ్యవస్థ. ఆ ప్రేమ అభిమానం ఆదరం వాత్సల్యం ఇవేతున్నాయో అవి వర్ణనాతీతమై వర్ణనాతీతమై అంతేగాని అక్కడ అదేదో అమెరికా లాగా ఇదే పాశ్చాత్య దేశాల్లో ఉండే పద్ధతి వాటి గురించి విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ వాటికి మనకి చాలా తేడా ఉంది. మనకు ఆధ్యాత్మిక సంపద ఉంది మనకు వారసత్వం ఉంది మన కుటుంబ వ్యవస్థ ఉంది మనకు ప్రేమ ఆదరం అభిమానం ఉంది వాటన్నిటిని మనం కాపాడుకోవాల్సడానికి అవసరం ఎంతో ఉంది. చాలామంది సినిమా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు కానీ నాయుడు గారు కూడా చెప్తున్నేవాడు నేను సినిమాల్లో ఈ మధ్యకాలంలో సినిమా ఇగో ఈ టీవీ ఛానల్లో కూడా ఎన్ని ఛానల్లో లేకపెట్టడమే కష్టంగా ఉంది. మొన్న ఎవరు చెప్తుంటే ఒక ఆయన అన్నాడు మహానుభావ మీరే కదా కారణం అని. మేమేం కారణమే అన్న అంతకుముందు 50 ఏళ్ళుగా ఒకే ఒక ఛానల్ ఉండేది దూరదర్శన్ దూరం నుంచి దర్శనం చేసుకో బ్లాక్ అండ్ వైట్ చూసుకో అని చెప్పని. మీరు వచ్చి 600-700 ఛానల్ పెట్టారు ఇప్పుడు అది లెక్కబెట్టడానికి వికృతంగా ఛానల్ తయారైపోయినాయి 24/7 వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ మేకింగ్ న్యూస్ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏ న్యూస్ లేకపోతే ఒక ఛానల్ వాడి మీద ఇంకో ఛానల్ వాడి న్యూస్ ఇవన్నీ వస్తున్నాయి అని. ఈ సినిమా ఈ టీవీ ఈ రెండింటిలో ఈ మధ్యకాలంలో వైలెన్స్ అబ్సీనిటీ వల్గారిటీ వాళ్ళు ఏమనుకున్నా నేనేమనుకోను నాకు ఆ భయం కూడా లేదు ఆ భయం కూడా లేదు నా ఎవడో ఒకటి చెప్పేవాడు కావాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అబ్సీనిటీ వల్గారిటీ వైలెన్స్ ఈ యొక్క పాళ్ళు మితిమీరుతూ ఉన్నాయి వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. సినిమా టీవీ మహాప్రభావితం చేస్తుంది మనిషిని ముఖ్యంగా యువతరాన్ని. అలాంటప్పుడు వాటిని సమపాడలో ఉంచాలి ఉంచి ఆ పదాలు ఆ డైలాగులు రాసిన వాటిని నువ్వు అనుకుంటే ఆ మాటకు అవతల వాడు చప్పట్టుకోవచ్చు తాత్కాలికంగా కానీ ఆ తర్వాత అది ఎంత దుష్పరిణామాన్ని చూపిస్తుందో మనం చెప్పలేము. డైలాగుల స్థాయి తగ్గిపోతా ఉంది మాటల స్థాయి తగ్గిపోతుంది
పాటల స్థాయి తగ్గిపోతుంది, సంగీతం స్థాయి తగ్గిపోతుంది. ఇప్పుడు సంగీతం తక్కువ, వాయిద్యం ఎక్కువ, వాయింపుడే వాయింపుడు అంతా కూడా అంత. ఇవన్నీ కూడా కానీ మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆలోచించుకొని ఆ ప్రమాణాలను నిలబెట్టేందుకు అందరూ కూడా ప్రయత్నం చేస్తే నాయుడు గారికి అది మనం నిజమైన యొక్క అది సంస్మరణ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సుబ్రహ్మణ్యని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏంటంటే నేను పోయిన తర్వాత చెప్పాల్సిన విషయాలు ఈరోజు నేను ఉండగానే చెప్పేశాడు. నేను పోయిన తర్వాత చెప్పాల్సిన విషయాలు నేను ఉండగానే చెప్పాడు. నేను ఆయన అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు, నాకు ఏదో ఒక అవకాశం లభించింది, ఆ అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో నాకు వచ్చిన అవకాశాన్ని భారత పార్లమెంట్లో కానీ ప్రభుత్వంలో కానీ వీలైనంత వరకు దేశ ప్రజలకు తెలుగు ప్రజలకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రామానాయుడు గారి జీవితాన్ని మనందరం కూడా స్ఫూర్తి వారి దగ్గర స్ఫూర్తి అందించుకొని మన మన జీవితాల్లో వెలుగును నింపుకునేందుకు ఇతరుల కోసం జీవించేందుకు మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మీ అందరూ కూడా మనవి చేస్తూ నాయుడు గారి పుణ్యమో నాకు గొంతు కూడా వచ్చింది మధ్యలోని అందుకే నా ఉదయం అయితే అసలు పనిచేయలేదు. ఇవాళ ఉదయం అసలు పనిచేయలేదు. నెల్లూరులో నెల్లూరులో కూడా మీటింగ్లో ఉన్నాను నేను. అది అయిన తర్వాత వస్తుంటే నాకు సుబ్రహ్మణ్యరెడ్డి గారు చెప్పారు నాకు. నేను అన్నాను నేను ఆలస్యంగా రావడం నాకు ఇష్టం లేదు, ఆలస్యంగా రావడం నాకు ఇష్టం లేదని చెప్పాడే లేదు. 4 నుంచి 6 దాకా జరుగుతుందిలేండి, మీరు వచ్చేయండి అని. అందుకని నెల్లూరు నుంచి హడావుడిగా తిరుపతికి వచ్చి హెలికాప్టర్లో తిరుపతిలో విమానం ఎక్కి విమానాశ్రయానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇవాళ ఆదివారం కాబట్టి ట్రాఫిక్ కూడా లేదు, అందుకని తొందరగా వచ్చేటికి అవకాశం కూడా లభించింది, మిమ్మల్ని అందరినీ కలిసేటికి అవకాశం లభించింది. చాలా సంతోషం. నాయుడు గారి కుటుంబానికి నేను చెప్పేది ఒకటే, నాయుడు గారిని నిత్యం గుర్తుంచుకోండి, ఆయన జీవించినట్టు మీరు కూడా జీవించండి. నమస్కారం చేయండి.